మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయి వడ్ల సెంటర్లో రైతులు ఆందోళన బాటపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఎంతగానో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరధాల విషయంలో, సంచుల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని, అమాలీ ఛార్జీలు తామే పెట్టుకున్న లారీలు రావడం లేదని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య ఏం లేదు. ఇది ఈ తెలంగాణ ఉన్న సెంటర్ల మీద అన్నిటికీ ఒక రూల్ ఉన్నది, మన నీల్వాయిన రూల్ ఉన్నది. వరదలు కాలారత్తయ్య రైతు గారు దాచుకుంటాను, ఎవరు అడిగినా పరదాలు ఇవ్వంటారు. ఈ నీల్వాయి సెంటర్ మీద లారీ నింపితే ఎక్కలేని సిస్టమ్. మన కాడిని సంచికి 2 రూపాయలు అంటే ఇక నువ్వు అర్థం చేసుకో, క్వింటల్కి 5 రూపాయలు పడతాయి. ఆ తర్వాత 40 రూపాయలు పరదలు ఎవరికి ఇయ్యరు. ఆ అమలోళ్ళకి వచ్చే పైసలకు అత్తయ్య రావనో తెలియదు, కానీ వాళ్ళు అడ్డు నింపాలి లెక్కకు ఎక్కడైనా తెలంగాణ నింపుతాను. మన నీల్వాయి సెంటర్ మీద అయితే అడ్డు నింపుడు అనేది లేదు. మీదికెళ్ళి ఇల్లే ఇచ్చుడు. ఈ కొత్త రూల్ మన నీల్వాయిని అమలు చేసిండు. మరి ఇది ఎంతవరకు మీకు సెంటర్ మామూలు ఇస్తారా? స్టార్ట్ అయ్యి ఇంకేది వరకు ఒక లారీ లేదు, ఈ రోజు వచ్చింది ప్రస్తుతానికి. రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. వాటిలో తీసుకున్న తర్వాత అడ్లు ముందు పోసిన విధి విధానం కరెక్ట్ లేదు. ఓ టోకెన్ సిస్టమ్ లేదు. మీకు ఇప్పుడు ఆసారంగా వాళ్ళు ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ వరకు అచ్చు లేదు. రైతులు తార్పాల లోపలనే ఉన్నాయి.